జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అప్పుడు చేసిన వాతావరణం నుంచి వచ్చింది నాకు కథ ఐడియా. పైపుల రోడ్ సంబంధం కడప కడప వెబ్ సిరీస్ అనేది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ డ్రాప్ మీద సిరీస్, అది దానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఇది ఇందాక నేను చెప్పినట్టు ఫ్యూచర్ అది. కేపాల్ని పట్టించుకోవడం మానేసిన చాలా కాలం అయిందండి, అది ఒక పాయింట్. రెండోది ఆయన ఏదో ఇప్పుడు ఆయన అంటే నాకు తెలిసి ఆయన ప్రపంచోద్ధం ఆపేది పనిలో బిజీగా ఉన్నాడు ఇప్పుడు, అందుకని నేను అంత ఏదో మాట వరుసకి ఏదో చిన్న వాళ్ళ వాళ్ళ పనిచేసి ఒకరికి ఏదో ఇచ్చేసినట్టు అంత సీరియస్గా తీసుకుంటాను అనుకోవట్లేదు. ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక టీమ్ ఎఫర్ట్ అండి. సిద్ధార్థ నేను కలిసి చేసి వర్క్ చేసి ఉన్నాను కదా, సో ఆబ్వియస్లీ ఎవరి కంట్రిబ్యూషన్ అనేది కష్టం చెప్పడం ఎక్కడ ఏదో. సహనమా అంటే సోషల్ మీడియాలో కానీ బయట అంటే నేను నన్ను బాగా తిట్టించుకోకపోతే నాకు నిద్ర పడుతుంది. అది అది ఒక ఏమంటుందండి, అలాంటి బుద్ధి ఒక డెవలప్ అయింది నాలో. సో అందుకని ఎవరన్నా పొగిడితే నాకు నిద్ర వచ్చేస్తుంది. సరే ఇప్పుడు సినిమా కంటిన్యూషన్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ ఇప్పుడు కాస్టింగ్ ఏ పాత్రకి ఎవరు సెట్ అవుతారనే విషయంలో దానికి మాత్రం మంచి అప్లాజ్ వస్తుంది. ఆ కాస్టింగ్ సెలక్షన్ ఎలా జరిగింది? ఇది డెఫినెట్గా మనం ఒక అంటే ఒక ఒక రియలిస్టిక్ ఓకే. ఇప్పుడు రియలిస్టిక్ పొలిటికల్ ఐ మీన్ రియలిస్టిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక రిజెంబ్లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ఒక గత ముఖ్యమంత్రి రోల్ వేయటానికి ఒక పర్టికులర్ ఆకారం కావాల్సి వచ్చి అది నేను సోషల్ మీడియాలో ఒక వీడియోలో చూశాను మనిషి. అది దాని తర్వాత ట్రాక్ చేస్తే ఒక ఇరవై హెల్ప్ చేశారు నాకు తను ట్రాక్ చేయడానికి. కరెక్ట్, అదే అదే వ్యక్తి. తను ఒక వెయిటర్ ఒక హోటల్లో నాసిక్లో. తనని ఇక్కడ తీసుకొచ్చి నియర్లీ ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాక్టింగ్. ఏదండి అతను నాసిక్ మహారాష్ట్ర. అంటే ఇప్పుడు రెడ్డి కమ్మ ఇప్పుడు ఈ కులం కన్నా కులం బెటరు లేకపోతే వాళ్ళకన్నా వీళ్ళు తక్కువ అని నేను చెప్పలేదు, కాబట్టి అదొక డిస్క్రిప్షన్. కమ్మ రాజ్యంలో కడప రెడ్డి అంటే మనం ప్రిడామినెంట్గా ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఎవరిని ఐడెంటిఫై చేసామో అలాంటి చోట్ల వేరే వర్గం వచ్చిందని చెప్పాను, కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారో తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనేది చెప్పలేదు. అందుకని దాని మీద అభ్యంతరం ఉండడానికి ఛాన్స్ లేదు అనుకో. సార్ ఇలాంటి సినిమాలు మీకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయా, పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయా? మంచి మంచి క్వశ్చన్. కేపాల్ ఇలాగ మాట్లాడాలి, మంచి క్వశ్చన్. యాక్చువల్గా అండి అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గెల్లటం ఇష్టం, అది ఆన్సర్ వచ్చేసినట్టు ఉంది. పర్సనల్ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఎనీ ఫిల్మ్ మేకర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే తను సొంతంగా ఫీల్ అయిన ఒక ఎక్సైట్మెంటే ఒక కథ రూపంగా ఒక సినిమా రూపంగా చెప్పాలనుకుంటాడు.